మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏలినాటిశని నడుస్తుంది. ఏలినాటిశని ఉంది కదా అని అదేదో పెద్ద భూతత్వంలాగా చూసుకుంటూ భయపడకండి. ఏలినాటిశనిగా మీ ప్లస్ పాయింటేను. ఎన్ని సమస్యలు వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. కొంచెం ఆరోగ్యంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వచ్చినా భయపడకండి, నెమ్మదిగా సాల్వ్ అయిపోతాయి. ఆరోగ్యంలో కూడా దగ్గు జలుబు లంగ్స్ ప్రాబ్లమ్సే వస్తాయి, వాటి గురించి భయపడకండి, అన్ని విధాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగాలు కూడా ప్రమోషన్స్ వస్తాయి, బాగానే ఉంటుంది. ఈ శనీశ్వరుడు ఎల్లేలోపు ఎవరికి 27 దాకా ఉంటారు, ఎల్లేలోపు మంచిగా చేసి వెళ్తారు కాబట్టి ఎవరు ఏది భయపడకండి, అన్నీ సక్రమంగా నెరవేరుతాయి. వివాహాలు కూడా ప్రయత్నం చేయండి, వివాహాలు అయిపోతాయి. వ్యాపారస్తులకు కూడా పెట్టుబడి పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించండి, తొందరపాటు నిర్ణయాలు చేయకండి. విదేశాన చేసే వాళ్ళు ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలంటే ప్రయత్నం చేయండి, చేస్తే కూడా సఫలీకృతులు అవుతారు. పాలసీలు ఇన్సూరెన్స్ పాలసీ చేసేవాడు ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండండి. బ్యాంకులో కూడా కొన్ని తనఖాలు పెట్టుకొని అవి కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరి మాటను నమ్మద్దు, తొందరపడి బయట వాడు చెప్పిన మాట నమ్మినట్లయితే ఇబ్బంది పాలవుతారు. ఎప్పుడైనా సరే మనకు మనమే చేసుకొని ధైర్యంగా ఉండాలి. ఈ మకర రాశి వాళ్ళు చక్కగా శనికి తైలాభిషేకం చేయించుకోండి, అన్ని విధాలు బాగుంటుంది. శనికి నెలకోసారి తైలాభిషేకం చేయించండి, సమస్యలని సాల్వ్ అయిపోతాయి.